ఆజాదిక అమృజ్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. గ్రామ పురవీధుల గుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మెదక్ చేగుంట రహదారిపై స్థానిక వివేకానంద విగ్రహం వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు పాలక వర్గ సభ్యులు పాల్గొని మానవ హారం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత దేశంగా ఏర్పరచేందుకు బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడి ఫిట్ గా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సర్పంచ్ రాజ్రెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నందున ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజుతో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, సందీప్, తెలంగాణ మోడల్ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి 75 సంవత్సరాల ఆజాద్కి అమృత్ సమ్మేళనని మరి ప్రారంభించడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశము బాలలు రేపటి భవిష్యత్తు పౌరులు కాబట్టి తప్పకుండా మరి బహిరంగ ప్రదేశంలో క్రీడకు కొద్దిగా సమయాన్ని ఇచ్చి వాళ్ళ శారీరక పటిష్ట పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని మరి ఏదైతే దేశ ప్రధాని గారు కోరుకున్నారో తప్పకుండా ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయి మరి ముఖ్యంగా విద్యార్థులు ఫోన్లను మరి యూట్యూబ్లను కాకుండా మినిమం ఒక 1 అవర్ 2 అవరు మరి శారీరక శ్రమ గురించి ఆటల గురించి కేటాయించవలసిందిగా అనుకుంటున్నాం. అలాగనే మరి దీని ముఖ్య ఉద్దేశము పారిశ్రామిక ప్రాంతాలు మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి, మరి ప్లాస్టిక్ మరి పూర్తిగా మరి నిషేధించాలి. 2 నాటికి మొత్తం ఒక రోజు వాడుకొని పడేసే ప్లాస్టిక్ను ఎట్టి పరిస్థితులు ముట్టుకోవద్దు. మరి దానివల్ల మరి పర్యావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రతి విద్యార్థి వారి కుటుంబంలో చెప్పాలి, మనం ఏదైతే ఒక రోజు వాడుకొని పడేసే ప్లాస్టిక్ను పూర్తిగా దాన్ని నిర్మూలించి మరి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలి.